ప్రజలందరికీ సమానమైనటువంటి విద్య ప్రజలందరికీ నాణ్యమైనటువంటి విద్య అందించాలనేదే మొట్టమొదటి లక్ష్యం 7200 తీన్ మార్మల్లన టీం లక్ష్యం విద్య ఎందుకు అవసరం అర్థమైందని నేను అనుకుంటున్నా అర్థమైంది కదా విద్య ఎందుకు అవసరమో ఒకప్పుడు ఊర్లల్లకొచ్చి పల్లె సుద్ధులు అనేటువంటి వీధి నాటకాలు చేస్తారు పల్లె సుద్ధులు ఒక ఆయన పట్నం పోతే ఆ బస్సు కాడ నిలబడి బస్సు నెంబర్ ఎంత అని నెత్తికొక్కుంటుంటాడు చదువు వచ్చినోడేమో చదివెక్కిపోతాడు చదువు రానోడేమో అట్లుంటాడు మెదక్ జిల్లాలో అక్షరాస్యత శాతం ఎంతనే 2011 జనాభా లెక్కల ప్రకారం 60 దాటనే అక్షరాస్యత శాతం 60-70 పుస్తకాలు చదివినటువంటి పుణ్యమూర్తి వచ్చిన కథ మీద 60-65% విద్య 46%